ఇప్పుడు ఈ టాపిక్ మీద కోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారు కదా. అందరికి వర్తించింది లేదు ఆ సిచ్యువేషన్, అలా డిమాండ్ చేసింది. బట్ దీనివల్ల ఇన్స్పైర్ అయి అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే, ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్ వాళ్ళందరూ కలిసి మార్కెటింగ్ చేస్తారు. మొన్నే నేను ఎక్కడ చూసా సుమా గారి మీద కూడా, మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రెవల్యూషన్. అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హోర్డింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు. దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఓహో ఇలా రియాక్ట్ అవ్వచ్చు అనేది జనకాయతో కనుక చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో. సెన్సిటివ్ టాపిక్ అని ఏంటంటే అనుకోవట్లేదు. ప్రతి ఇంట్లో టాపిక్ దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఇంటర్వ్యూ ఉన్నాం కాబట్టి సెన్సిటివ్ అంటున్నాను. ఇండ్లలో పేరెంట్స్ వచ్చి పిల్లలకి పెళ్ళైన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు, అది సెన్సిటివే కదా. మరి ఏమైనా అనుకుంటున్నావా లేదా అంటారు. పెళ్ళి అనగానే ఆ ఎక్స్పెక్టేషన్ తో పెళ్ళి చేసుకున్నారు, అప్పుడు అది సెన్సిటివ్ కాదు కదా. ప్రతి ఇంటి డిస్కషన్ అయ్యి కదా. సో సెన్సిటివ్ కాదని నా ఫీలింగ్. వెరీ వెరీ కాకూడదని కాకూడదని కాదని నిజంగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చెయ్యాలన్నా ఏంటా అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు, ఒకరు హద్దు ఇద్దరు ముద్ద. సో ఒక ట్యాగ్ లైన్ మెల్లిగా మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు. సో ఇది కూడా అంతే, సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళేవరకు ఇలాంటిది ఏదైనా ఫీలింగ్ ఉన్నా వన్స్ దే వాచ్ ఫీలింగ్ ఇది మర్చిపోతారు. మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు. అంటే మనం ఇప్పటివరకు ఒక 4 షోస్ వేసాం, ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి. అందుకే ఎస్పెషల్ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో ఇప్పించాను, వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దామని. అంటే యంగ్ పీపుల్ దే ఆర్ ఓపెన్, ఈరోజు అన్నీ మాట్లాడుకున్న స్టేజ్లో ఉన్నారు. అదే కొంచెం అమ్మమ్మలు, అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మ్యాక్సిమం ఆయన ట్రై చేసింది, ట్రైలర్లో కూడా చేసింది. అసలు ఇంతమంది పిల్లల్ని ఎలాగనే వాళ్ళంటే అప్పుడు మాకు పని ఉండేది కాదులే. సో లైటర్ వే అలా ఉంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడు అనేది కూడా ఆలోచించవచ్చు. కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో, కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. అండర్లైన్గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తండ్రి తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది, దట్ ఈస్ ప్రైమ్ పాయింట్. దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం, కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్, పేరెంటింగ్ ఎమోషన్. కనటం ఈజీ, పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది, వై డూ వీ థింక్ అబౌట్ ఇట్ 100 టైమ్స్ అనేది మెయిన్ టాపిక్. నాట్ ద కేస్. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వి కెన్ డిస్కస్? కరెంట్ జనరేషన్, దేర్ మెంటాలిటీ, మన ఇళ్లలో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపికే. మనం పెళ్ళి చేసుకొని ఇల్లు ఉండదు, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు కానీ లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వాట్ ఎవర్ బి ద హెవర్ లిబరేటెడ్ వి థింక్ వీఆర్, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ అ కంపానియన్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. కంపానియన్షిప్ కూడా ఇట్స్ అ క్యాల్కులేషన్. దే ఆర్ ఆల్సో అడాప్టింగ్ చిల్డ్రన్. అడాప్టింగ్ చిల్డ్రన్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ క్యాల్కులేషన్. మీ ఓన్ కిడ్ అనుకున్నా కమ్స్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్. సో ఇది ప్రతి ఇంటి కదా, మనందరి కదా, మన కదా అని నేను అనుకుంటున్నాను. చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు, నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను.